దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ ఆలయంలో రహస్య గది తెరుచుకుంది. ఒడిశా ప్రభుత్వం నేడు ఈ రహస్య గదిని తెరిచింది. జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీ ఈ రత్న భాండాగారంలోని సంపదను లెక్కించనుంది. పూరి జగన్నాథ ఆలయంలోని నిధి లెక్కింపుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గతంలో కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిధిపై ఇదే రీతిలో ఉత్కంఠ నెలకొనటం తెలిసిందే. కాగా పూరి ఆలయంలో జగన్నాథుడి సేవలకు అంతరాయం కలగకుండా ఈ రహస్య గదిని తెరిచారు. చివరిసారిగా 1978లో ఈ రత్న భాండాగారాన్ని తెరిచారు. అప్పట్లో 70 రోజుల పాటు అందులోని సంపదను లెక్కించారు.